ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి వ్యవసాయ భూములు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా అనేక సంస్కరణలు మేము తీసుకొస్తాం అని చెప్పి అమలు చేస్తున్నటువంటి ధరణి ఈ రోజు దగాకు గురవుతున్న రైతులు అనేక రకాలుగా ధరణి పోటుతో అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. లక్షలాది రైతులు భూ యజమానులు ధరణి పోర్టల్ కారణంగా అనేక రకాలుగా వేధింపులకు గురై ఈరోజు లక్షలాది మంది కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ధరణి పోర్టల్లో న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పట్టాలు ఉన్నటువంటి అనేక లక్షల ఎకరాల భూమి ప్రొబిటరీ ల్యాండ్గా ప్రకటించడం వలన ప్రజలు ఈరోజు కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యవర్తుల నుంచి మధ్య దళారీల నుంచి ఈరోజు విపరీతమైనటువంటి బెడద ఈ ధరణి పోర్టల్ ద్వారా బీఆర్ఎస్ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళే ఈ యొక్క ధరణి పోర్టల్కి సంబంధించినటువంటి ఎవరెవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళ ఇండ్ల వద్ద గులాబీ దండుకు చెందినటువంటి వాళ్ళు గద్దల్లా ఆలుతున్నారు. మీ ల్యాండ్ కోర్టులో వేశారు కదా కేసు, నేను పరిష్కారం చేస్తాము, నేను అందరినీ మేనేజ్ చేస్తాను అనే విధంగా విపరీతంగా ఈరోజు దళారీలు ప్రజల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరో ప్రత్యామ్నాయం లేక దళారీల అండన ఈరోజు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు. ధరణి ద్వారా వచ్చేటువంటి సమస్యలు, ఉత్పన్నమయ్యేటువంటి ప్రజల ఇబ్బందులు స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సరైనటువంటి అధికారం లేక పరిష్కరించేటువంటి పరిస్థితి లేక సరైనటువంటి మాడ్యూల్ అందుబాటులో లేక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మధ్యవర్తుల నుంచి రక్షణ పొందడం కానీ హైకోర్టును ఆక్రయించడం తప్ప ఈరోజు సామాన్య ప్రజలకు వేరే మార్గం లేకుండా పోయింది. గతంలో ఉన్నటువంటి కొన్ని భూ వివరాలకు ఈ పోర్టల్ రాకతో అనేక రకాల కొత్త భూ సమస్యలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ధరణి కారణంగా ప్రజలు పూర్తిగా నిరాశ గురవుతున్నారు. ఈ పోర్టల్ వద్ద వివిధ కేటగిరీల కింద దాదాపు 10 లక్షల దరఖాస్తులు
అధికారుల వద్ద ప్రభుత్వం వద్ద ప్రగతి భవన్ ముందు పెండింగ్ లో ఉన్నాయంటే ఈ సమస్య ఎంత తీవ్రతనో అర్థం చేసుకోవచ్చు చివరకు పాస్ పుస్తకాలలో నమోదైనటువంటి తప్పులను సరిదిద్దడానికి ఏ రకమైనటువంటి ఆప్షన్ లేదు ధరణిలో నిమిషాల వ్యవధిలో మ్యూటేషన్లు జరుగుతాయి మార్పులు జరుగుతాయి ఎవర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత పారదర్శకంగా ఉంటుంది ఏ రకమైనటువంటి ఏదింపులు ఉండవు ఏ రకమైనటువంటి అక్రమాలు ఉండవు ఏ రకమైనటువంటి అవినీతి ఉండదని చెప్పి ముఖ్యమంత్రి గారు పదే పదే పేర్కొంటున్నప్పటికీ శాస్త్ర స్థాయిలో పూర్తిగా దానికి విరుద్ధంగా ఉంది ఎలాంటి లిటిగేషన్ లేని ల్యాండ్ ఇంతకుముందు చెప్పినట్టు న్యాయబద్ధమైనటువంటి ల్యాండ్స్ ప్రొబిలిటీ ల్యాండ్ గా ధరణిలో రికార్డ్ చేసి అనేక రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు ఈరోజు అధికారులకు ఏమాత్రం అందుబాటులో లేనటువంటి ధరణి పోర్టల్ సంబంధించినటువంటి మార్పులు చేర్పులు పూర్తిగా ప్రగతి భవన్ చేతిలోనే పెట్టుకున్నారు ధరణి పేరుతో సాక్షాత్తు ప్రభుత్వమే భూ ఆక్రమణలకు పాల్పడతా ఉంది ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే పరిష్కారమైనటువంటి భూములు నేడు ప్రగతి భవన్ కేంద్రంగా సెటిల్మెంట్ జరుగుతా ఉంది అనేక మంది కబ్జాదారులు ప్రత్యేకంగా మధ్య దళారీలు